ఇక ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టయితే గనక ఎక్కడా కూడా గోడల నిండా కూడా మొత్తం అంతా డబ్బులే ఉన్నాయి. ఒక్క ఇంచ్ కూడా వదలకుండా మొత్తం అంతా డబ్బులతో అయితే నింపేశారు. ఇక ఇక్కడ చూస్తే జై జవాన్ జై కిసాన్ అని చెప్పి ఫోటోలు అయితే ఉన్నాయి కదా, ఇవి కూడా ఈ బొమ్మల్ని కాయిన్స్తో చేసినవే. ఇక్కడ అలాగే విఘ్నేశ్వరుడిది బొమ్మ కూడా కాయిన్స్తోనే ఉంది. ఇది చూస్తే గనక మనకి కర్ణాటక స్టేట్ యొక్క మ్యాప్. ఇది కూడా మొత్తం కాయిన్సే అవి. ఇదంతా ఒక సైడ్ అయితే కనుక మధ్యలో అంతా కూడా పూలతో డెకరేషన్ అయితే చేశారు ఈ స్తంభాలు అవి. అలానే ఇంకొక సైడ్కి వచ్చేసరికి మళ్ళీ ఇది ఇంకొక విఘ్నేశ్వరుడు బొమ్మ. అలానే చంద్రయాన్ 3ని ప్రతిబింబించేలాగా కాయిన్స్తో అయితే కూడా డెకరేషన్ చేశారు. ఇక్కడ దూరానికి చూడ్డానికి కాయిన్స్ అయినా అన్నట్టు కనిపిస్తున్నాయి, కానీ దగ్గర నుంచి చూస్తే చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ అన్నీ కూడా 20 రూపీస్ కాయిన్స్. అలానే మన ఇండియా మ్యాప్ని కూడా మేరా భారత్ మహాన్ అని చెప్పి దాన్ని కూడా మొత్తం కాయిన్స్తో అయితే ఇక్కడ డెకరేషన్ చేశారు, నేషన్ ఫస్ట్ అని చెప్పి. ఇక అలానే చుట్టుపక్కల ఉన్న గోడలే కాకుండా పైన ఉన్న రూఫ్కి కూడా మొత్తం అన్ని కరెన్సీ నోట్స్తో అయితే అలంకరణ చేశారు. మీరు చూసినట్టయితే కనుక పైన దండల్లా వేలాడుతున్నాయి కదా, అవన్నీ కూడా కరెన్సీ నోట్సే. ఇక మన ఇండియన్ నోట్స్కి వస్తే కనుక అవి చాలా కలర్ఫుల్గా అయితే ఉంటాయి. ఇక ఇలా తయారు చేసి ఇలా డెకరేట్ చేయడం వల్ల అవి ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. దూరానికి చూడడానికి నిజమైన పువ్వులా అన్నట్టు కనిపిస్తున్నాయి, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా 20 రూపీస్ నోట్స్, 200 రూపీస్ నోట్స్, 500 రూపీస్, 10 రూపీస్, 100 రూపీస్ మొత్తం అన్నీ కూడా యూజ్ చేశారు ఇక్కడ. ఇక ఈ గుడిలో అలంకరణకి ఉపయోగించిన డబ్బులు మొత్తం విలువ వచ్చేసి 2.5 క్రోర్స్, అంటే అక్షరాల 2,50,00,000 రూపాయలు అని చెప్పి ఇక్కడ గుడిలో ఉన్న మెంబర్స్ అయితే చెప్తున్నారు. ఆ కమిటీ మెంబర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఎస్టిమేషన్ చెప్తున్నారు. ఇక ఈ డెకరేషన్ అంతా అయితే కనుక వినాయక చవితికి స్టార్ట్ చేసి ఒక 4 రోజులు అయితే ఈ డెకరేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. ఇక ఈ గుడి అయితే కనుక మనకి జేపీ నగర్లోని పుట్టినహళ్ళిలో అయితే ఉంది. ఇక ఈ గుడిలో ఉన్న అలంకరణ మొత్తం చూసిన తర్వాత అయితే గనక ఇలా డెకరేట్ చేయడానికి ఎంత కష్టపడి ఉంటారో అని అయితే అనిపించింది నాకు. అలానే ఇక ఆ విషయానికి వస్తే గనక ఈ గుడిలో ఉన్న కమిటీ మెంబర్స్ అయితే కానివ్వండి, ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా మెంబర్స్ అందరూ, వాళ్ళందరితో కలిపి మొత్తం ఈ అలంకరణ చేయడానికి 120 మంది అయితే కష్టపడ్డారు. అలానే ఇది మొత్తం పూర్తి చేయడానికి అలంకరణ 15 రోజులు అయితే పట్టిందంట వీళ్ళకి. ఇక మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ 20 రూపీస్ నోట్స్ అయితే ఉన్నాయి కదా, అవి అలానే 50 రూపీస్ నోట్స్ ఏవైతే దండల కింద గుచ్చారో అవన్నీ కూడా ఎంతో అందంగా ఒక పూలమాలలాగా అయితే ఇక్కడ తయారు చేశారు. ఇక అలానే ఇక్కడ ఒక బిందెలాగా పెట్టారు కదా, దీని చుట్టూరు కూడా 20 రూపీస్ కాయిన్సే ఉన్నాయి. ఇక అలానే పైన గొడుగుల్లాగా పెట్టారు, 200 రూపీస్ నోట్స్, 50 రూపీస్ నోట్స్తో గొడుగులు కూడా పెట్టారు పైన. ఇది చూసారా, ఒక బిందులో నుంచి పూలు పడుతున్నట్టు ఎంత బాగా చేశారో. నాకైతే ఈ గుడి మొత్తంలో చాలా బాగా నచ్చింది అది. ఇక అలానే విఘ్నేశ్వరుడిది విగ్రహం చూసినట్లయితే ఆ విగ్రహం నిండా కూడా కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇక అలానే ఈ గుడి బ్యాక్ సైడ్కి వచ్చేస్తే కనుక పూజ చేసిన నిలబెట్టిన విగ్రహం అయితే ఉంటుంది కదా, అదైతే ఇక్కడ మనకి దర్శించుకోవచ్చు. అలానే ఈ గుడి వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఇక అలానే ఈ బ్యాక్ సైడ్ ఉన్నది షిరిడి సాయిబాబా టెంపుల్. ఈ గుడికి సంబంధించి ప్రతి సంవత్సరం అయితే ఒక ప్రత్యేకమైన విఘ్నేశ్వరుని తయారు చేస్తారు. 2018లో చెరుకు గడలతో చేసిన విఘ్నేశ్వరుడు, అలానే కొబ్బరికాయలతో చేసిన విఘ్నేశ్వరుడు, అలానే 2021లో 3,00,000 టాబ్లెట్స్తో చేసిన అలంకరణ,
అలానే 22లో ఒక 100,000 స్పోర్ట్స్ వస్తువులకి సంబంధించి అలంకరణ. ఇక అలానే 2023లో ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కలిపి అలంకరణ చేశారు. ఇక ఇలా బయట ఉన్న ఈ బోర్డు అయితే చూస్తున్నారు కదా మీరు, శ్రీ సత్యగణపతి షిరిడి సాయిబాబా టెంపుల్ అని ఉంది. ఈ బోర్డు మీద ఉన్న అక్షరాలు కూడా కాయిన్స్తో చేసినవే. ఇక లైన్ అయితే చూస్తున్నారు కదా, మేము వెళ్ళేటప్పటికే చాలామంది ఉన్నారు అనుకున్నాము, కానీ మేము వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కూడా చాలా అంటే చాలామంది క్యూ పెరిగిపోయారు. అలానే ఇక దత్తాత్రేయుడి గుడి కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి షిరిడి సాయిబాబా గుడి. ఇక అలానే గుడి అన్నాక ఏదో ఒక ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. దేవుడికి సంబంధించిన మ్యూజిక్ అది ప్లే చేస్తున్నారు ఈయన గిటార్తో. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన శ్రీ సత్యగణపతి షిరిడి సాయిబాబా టెంపుల్. మీరు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సంటీస్ టెక్. అలానే ఇంకొక ప్రత్యేకమైన దేవాలయంతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకే వస్తాను. అప్పటి వరకు దిస్ ఈజ్ లలిత ఫ్రమ్ సంటీస్ టెక్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.